హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కు సంబంధించి మనం ఇనీషియల్ అఫీషియల్ కీస్ రావడం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ విత్ కీ నేను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ పేపర్ చూస్తే 1A SGT సెషన్ 1 16వ తారీఖు జరిగింది. 1A SGT సెషన్ 1 పేపర్ 1A. ఓకే, దీంట్లో డిఫెన్స్ మెకానిజం ప్రొటెక్ట్స్ ద ఇండివిజువల్స్, దీనికి తెలుగు చూస్తే రక్షణ తంత్రాలు వ్యక్తి యొక్క డాష్ను కాపాడుతాయంటే మూర్తిమత్వం. ప్రీ గ్యాంగ్ ఏజ్ ఈజ్ అంటే పూర్వ ముఠా దశ, పూర్వ బాలి దశ. నెక్స్ట్, మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వాడు ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్, అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అభ్యసనం. నెక్స్ట్, వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అంటారు, మూడోది. నెక్స్ట్, మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపకర్త ఈ దేశానికి చెందినవారు అంటే జర్మనీ. నెక్స్ట్, గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది వైయక్తిక భేదాలు స్లిప్ టెస్ట్. నెక్స్ట్, కావాలని మర్చిపోవడాన్ని ఎలా అంటారు? దమనం. నెక్స్ట్, పద్మజ అనే 7వ తరగతి విద్యార్థిని ఇంతవరకు ఎవరు కనుగొనని సోలార్ కుక్కర్ని కనిపెట్టింది. అయితే తనలో ఉండే సృజనాత్మక స్థాయి ఆవిష్కరణ స్థాయి. ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు, సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది నిగమనాత్మక వివేచన డిడక్టివ్ రీజనింగ్. నెక్స్ట్, వ్యక్తిగత విద్యా పథకం వీరికి సంబంధించింది, అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథరచయిత బ్రోనర్. నెక్స్ట్, సిఏబిడి ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అంటే బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్, పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాలు. నెక్స్ట్, గెస్టాల్ట్ అనగా సమగ్రము. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథరచయిత థార్న్డైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథరచయిత థార్న్డైక్. నెక్స్ట్, ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది మూర్తిమత్వ పరీక్షా సిద్ధాంతం. నెక్స్ట్, సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ధి విలువ 90 నుంచి 109 వరకు. ఈ కింది పద్ధతిలో స్మృతి తక్కువ దేనికి? బట్టి స్మృతి అంటే రోట్ మెమరీ. నెక్స్ట్, ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అన్నది ఎవరంటే గ్యారెట్. నెక్స్ట్, BF స్కిన్నర్ ప్రయోగం దీనికి చెందింది, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం ఏంటి? విషయ పరిజ్ఞానం. కిండర్ గార్డెన్ విద్యా విధానం ప్రవేశపెట్టింది ప్రోబెల్. నెక్స్ట్, 24 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు, చికిత్సా పద్ధతి. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది, తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరచడం. వీటికి ఇదన్నీ కరెక్ట్. విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు. ప్రకల్పన కృత్యాలు నిజ జీవితం అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కానీ ఇది తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది అనేది వాస్తవం కాదు, అది దాని లక్షణం కాదు. నెక్స్ట్, ఎలిమెంటరీ సెకండరీ స్థాయిలోని అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. నెక్స్ట్, పోక్సో యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బాలలు. పోక్సో యాక్ట్ వీరి కొరకు చేయబడింది, ఎవరి కోసం అంటే బాలలు. నెక్స్ట్, NEP 2020 ప్రకారం పాఠశాల స్వరూపం 5+3+3+4. నెక్స్ట్, మన ప్రభుత్వం విద్యార్థులకు నిఘంటువును అందించిన పథకం JVK కిట్స్ అంటే డిక్షనరీ ఇచ్చారు కదా. నెక్స్ట్, సాధారణంగా కంప్యూటర్ మెమరీ చిన్న ఫైల్స్ని ఎలా కొలుస్తారు? కిలోబైట్. నెక్స్ట్, తెలుగు కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించని అన్నారు. దీనికి శబ్దం చేస్తూ ప్రవహించేది మురికి వాగు అని. అర్థం. కింది పద్యం చదివి ప్రశ్నకు జవాబును గుర్తించడం అన్నాడు. 32వ దానికి వేమన, అంటే ఈ పద్య రచయిత ఎవరన్నారు? వేమన. నెక్స్ట్ కింది పేర చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి అన్నారు. మలయాళ భాషకు లిపి సాహిత్యం రెండూ ఉన్నాయి. ఈ కింది పేర చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి అన్నారు. పారాగ్రాఫ్ చదవాలి. ఇది నిర్వివాద అంశం. ఏంటదంటే ద్రావిడ భాషలకు మూలం సంస్కృతం కాదు అనేది. పెన్నేటి పాట రచయిత విద్వాన్ విశ్వం. నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు. బుర్రకథ. మమకారం పాఠంలోని ఇతివృత్తం భాషాభిరుచి. ఆయనం అంటే ఆగమనం, గమనం. ఆయనం అంటే గమనం. నెమ్మి పర్యాయ పదాలు. కేకి మయూరం. నెమ్మి అంటే కేకి మయూరం. ఆకాశంలో మేఘాలను చూసి రైతులకు సంతోషం కలిగింది. గీత గీసిన పదానికి వికృతి, సంతసం. కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండుగ ఉంది. ఈ వాక్యంలో జాతీయం కన్నుల పండుగ, ఇది జాతీయం. పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలిగిలి గిలక. ఈ పొడుపు కథకు జవాబు నాలుక. నెక్స్ట్ మంచి బహుమతిలో బహుమతి అనే పదం నామవాచకం. అర్చన పాట పాడుతున్నది. గీత గీసిన పదం ఈ కాలాన్ని సూచిస్తుంది, వర్తమాన కాలం. తర్వాత మహతీ వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. మహతీ వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలంట. నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం వాక్యాంత బిందువు, ఫుల్ స్టాప్. నెక్స్ట్ డూము వూలు, వీటిలో బహు వచ్చిన ప్రత్యయం లు మాత్రమే. నెక్స్ట్ గాలిని బయటకు ఊదుతూ పలికి అక్షరాలు ఓష్మాలు. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఎలా పిలుస్తారు? దీర్ఘాలు. నెక్స్ట్ కింది పద్యం చదవండి, జవాబును గుర్తించండి అన్నారు. దీనికి పై పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశం, దీనికి జవాబు 4, పొడుపు కథ. నరుల బట్టుక, సంధి విడదీస్తే నరులన్ పట్టుక. ఈ దేశం నాకేమిచ్చిందని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. దేశభక్తుడు అనే పదబంధానికి విగ్రహవాక్యం రాయండి. దేశమునందు భక్తి కలిగినవాడు. వాచకం ఈ పదంలో ఉన్న గణాలు. 1 ఆన్సర్. గురువు, గురువు లఘువు గురువు. రాము అన్నం తిని నిద్రపోయాడు, ఇది సంశ్లిష్ట వాక్యం. తర్వాత తెలుగు మెథడాలజీ. మాట్లాడే అలవాట్లు సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది హాకెట్. మాతృభాషా బోధన లక్ష్యం జ్ఞానం. నెక్స్ట్ బోధనోపకరణాల ప్రయోజనం బోధనను ప్రభావితం చేస్తాయి అన్నాడు. భావితరాల వారికి మన భావాలను అందించడానికి, సమస్యలను 10 మందికి తెలిసేలా పత్రికలో ప్రచారం చేయడానికి అవసరమయ్యే నైపుణ్యం లేఖనం. 58వ దానికి 1. 59వ ప్రశ్న. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయటమే మూల్యాంకనం. 61 ఇంగ్లీష్ పేపర్ 1A. 2 miles డాష్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. 2 miles ఈజ్, ఆన్సర్ ఈజ్ అక్కడ కరెక్ట్ వెర్బ్ అన్నారు. హౌ క్యాన్ వీ ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్? బై ఇంటోనేషన్. Harika said that she was reading The Merchant of Venice. This sentence is in indirect speech. Choose the sentence that indicates an ongoing action. She is writing a letter. This is the answer. Choose the unisex word from the following. They. Choose the option that can improve the underlined part in the following sentence. I had hardly reached there when he arrived. Hardly, had hardly anadu kada. Hardly had I hardly had I reached there when he arrived. Next, choose the false statement regarding modal verbs anadu. All modal verbs can be used as action verbs. Idi false. Next, the king said that dash, a horse, the battle was lost. Ikkada for want of, the king said that for want of a horse. Choose the coordinate conjunction among the following anadu. Yet. Next, choose the linker that can be used to shift the topic abruptly. By the way, choose the relative pronoun that indicates a person who. Choose the sentence in passive voice. I was handed the plate. I was handed the plate. Choose the correct word that fits the blank. There were many children dash around in the canal. Splashing. Children splashing around the canal. Choose the right pair of opposite words of the word believe. Doubt to distrust. Next, the following is not a homophonic pair. Bread, breed. Next, choose discovery won him. The discovery won him dash Nobel Prize for Physics. The discovery won him the Nobel Prize. Article, correct article usage. Choose the grammatically correct sentence. Diksha likes cows because they give us milk. Next, choose the sentence that has correct punctuation marks. I said to him, where are you going? In an informal letter, dear Shekhar is written in this part of a letter, salutation. Dear letter అనేది ఎక్కడ రాస్తాం, ఏ పార్ట్లో రాస్తాం అంటే సాల్యుటేషన్ అది. నెక్స్ట్ 80, choose the word that doesn't have a silent letter and begin. When the word arrange takes the suffix meant, the correct spelling of it is arrangement. Choose the correct suffix to the word to complete the meaning of the sentence. She ran breathless dash towards him. Breathlessly. Ly. Read the following passage. What was the mood of the headmaster? He was angry. Ee paragraph chadukovali sadithe deeniki answer telisipothunnadu. He was angry. Answer 3. 83 daniki 3 answer. Next, read the following passage. The headmaster entered the class with a slightly flushed face and a hard, ominous look in his eyes. Choose the expression that describes the mood of the headmaster and a slightly flushed face. Next, the following is one of the problems related to teaching learning of English. Lack of conscious effort from the learner. The main objective of teaching English is to make pupils acquire the 4 language skills. That is the answer. Next, in a story, the character who achieves a purpose is called a protagonist. Behaviorist approach is known as conditioning. Choose the oldest method of teaching English, grammar translation method. The following is called a manual of instruction, a textbook. Next, mathematics. The value of చూడండి దీని విలువ ఎంతట 0. అన్ని సరి సంఖ్యలు దీంతో నిశేషంగా భాగించబడతాయి అంటే 2. నెక్స్ట్ 2 సంఖ్యల గాసాబా 36 మరి కాసాకు 3240. ఆ 2 సంఖ్యల్లో ఒకటి 324 అయినా రెండో సంఖ్య 360 ఆన్సర్. నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2. దాని వైశాల్యం 360 చదరపు మీటర్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరి ఎత్తు మీటర్లలో 30, 12. ఒక క్వింటాలకు కిలోగ్రాములు 100. కింది వాటిలో అధిక కోణం 91 డిగ్రీలు. 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4కి సమానం అవుతుందంటే 5. 3⁻4ను కింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 అవుతుంది అన్నాడు. 3⁻10 ఇక్కడ చూడండి. పొడవు 8.2 మీటర్స్, వెడల్పు 2 మీటర్స్, ఎత్తు 2 మీటర్స్ కాగల దీర్ఘ ఘనాకారపు సంపూర్ణతల వైశాల్యము అన్నాడు. దీనికి ఆన్సరు చూడండి 73.6 చదరపు మీటర్లు. నెక్స్ట్ అమర్ 10 గ్రాములు బంగారాన్ని 28,000 కొని 40,000 అమ్మిన లాభం ఎంత అన్నాడు. 12,000. ఒక రైలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 75 కిలోమీటర్ల వేగంతో సమవేగంతో ప్రయాణించినా అది 20 నిమిషాల్లో డాష్ కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 25. దీనికి ఆన్సర్ 25. నెక్స్ట్ క్యూ పుస్తకాలు కొన్న వేళ 25 క్యూ అయినా ఒక్కొక్క పుస్తకం ధర ఎంత అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ₹25 అని. నెక్స్ట్ రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు 12, 17. కింది వనలో సంయుక్త సంఖ్య 91, సంయుక్త సంఖ్య 91. నెక్స్ట్ కింది వనలో పూర్ణాంకాలు ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0 ఇవన్నీ పూర్ణాంకాలే. నెక్స్ట్ ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 1720 బస్తాలు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సం 20% ఎక్కువ వస్తే ఎన్ని బస్తాలు ఈ సంవత్సరం పండింది అంటే 2064. ఒక త్రిభుజంలో బాహ్యకోణం 130, దాని అంతరాభిముఖ కోణాల్లో ఒకటి 60 డిగ్రీలు అయినా రెండవ కోణం ఎంత అంటే 70 డిగ్రీలు. 8 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తు, 2.5 సెంటీమీటర్ల మందం గల గోడను నిర్మించడానికి 25 సెంటీమీటర్లు ఇంటూ 11.25 సెంటీమీటర్స్ ఇంటూ 6 సెంటీమీటర్స్ కొలతలు గల ఇటుకలు ఎన్ని కావాలంటే 6400 కావాలి. నెక్స్ట్ ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడింది. పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు ఉంది. అయితే ఆ రెండు పట్టణాల మధ్య గల నిజ దూరం ఎంత అంటే 1.2 కిలోమీటర్స్. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. దీనిలో ఒక రాశి 24, 24, 42గా పొరపాటు లెక్కించు. అసలు సగటు 43. పై యొక్క విలువ 3.1416. నెక్స్ట్ ఇది చూడండి, సమాసం పరిణామం అంటున్నాడు. 2y² z + 9xy - 11x² y² దీనికి ఆన్సర్ 1 ఇచ్చాడు 4. నెక్స్ట్ ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రం, లంబ కేంద్రం, అంతర్కేంద్రం, పరివృత్తం కేంద్రం ఒకే రేఖపై ఉంటే ఆ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ హెచ్ అనే అక్షరం ఆకారానికి గీయవలసిన సౌష్ఠవ రేఖలో 2. మెథడాలజీ మ్యాథమెటిక్స్కు మూలపదమైన ఆర్స్ మ్యాథమెటిక్గా ఈ భాషా పదం ఏ భాషా పదం అంటే ఇది లాటిన్ పదం. నెక్స్ట్ ఆకులు ఈ భావన అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ సిమెట్రీ సౌష్ఠవం. నెక్స్ట్ ఒక విద్యార్థి గ్రేటర్ దేన్ అక్షరాల్లో రాయడానికి బదులు దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేయు విద్యా ప్రమాణం, కమ్యూనికేషన్, వ్యక్తపరచడం. కింది వనలో గణిత ప్రయోగశాలలో లేనిది అన్నాడు ట్రైపాడ్. ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం ఏ తరగతి నుంచి ప్రవేశపెట్టారంటే 6వ తరగతి. హెర్బర్ట్ బోధన విధానంలో మొదటి సోపానం సన్నాహం. నెక్స్ట్ ఈవిఎస్ దళసరి కాండాలలో నీటి నిల్వ చేసే మొక్కలు, ఎడారి మొక్కలు. 2009లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం ఏంటి అన్నాడు కర్నూలు. నెక్స్ట్ ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అన్నారంటే పీడబ్ల్యూడీ యాక్ట్ 2016. నీటిలో పోషకాలు ఎక్కువ కావటం వలన మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఎలా అంటారు? యూట్రోఫికేషన్. నెక్స్ట్ మానవుల గర్భావధి కాలం 270 నుంచి 240 రోజులు. కణశక్త్యకారాలు, మైటోకాండ్రియాలు. నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్. పరాన్న జీవ మొక్కల్లో గల ప్రత్యేకమైన వేళ్ళు హస్టోరియా. అంతరించిన ఆపదలోనున్న వృక్ష జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం ఏంటంటే రెడ్ డేటా బుక్. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగల ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండ అయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ ఉత్తరం, దక్షిణం. నెక్స్ట్ క్రోమాటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి, రెండు రంగులని. AP TET సోషల్ స్టడీస్ పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు, అట్లాస్. నెక్స్ట్ పతన కోణం అనగా ఏంటి? భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ రంగంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు అంటే వస్త్ర పరిశ్రమ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరోమా కొండ. నెక్స్ట్ అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రం ఇక్కడ చూడండి 1, 2 మరియు 4 ఇచ్చాడు ఆన్సరు. చూస్తే ఒకటేంటి జంతువుల పట్ల దయ కలిగి ఉండటం, దేవుని పట్ల విధేయత కలిగి ఉండటం, తర్వాత 4వది రాజు సంక్షేమానికి కృషి చేయాలి. ఈ 3. నెక్స్ట్ అల్యూమినియం ముడి ఖనిజం బాక్సైట్. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుంది? 41. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య వయస్సు 6 నుంచి 14 సంవత్సరాలు. పదకవిత పితామహుడు అనే బిరుదు ఉన్నది ఎవరికి? అన్నమాచార్యులు. నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. భీష్మ ప్రతిజ్ఞ. త్రిరత్నాల్లో సమ్యక్ చరిత్ర అనగా సమ్యక్ చరిత్రంగా సరైన ప్రవర్తన. నెక్స్ట్ ఫ్యాను వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది, అవును లేదా కాదు అన్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించింది అన్నారు. 2. ఏకాంతర సమాధాన ప్రశ్నలు ఆల్టర్నేటివ్ రెస్పాన్స్ టైప్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సూత్రాలను సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అన్నది ఈ లక్ష్యానికి సంబంధించింది అవగాహన. నెక్స్ట్ కింది వనలు ఏవిఎస్ పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది అన్నారు. స్వీయ అభ్యాసానికి అవకాశం ఇవ్వదు అన్నారు. ఇది కాదు. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1937. నెక్స్ట్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలను నిర్వహించింది ఎవరు? కన్నింగ్ హోమ్. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది అంటే సరైన స్కేల్తో మ్యాప్ చేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఎస్జిటికి సంబంధించినటువంటి సెషన్ 1 పేపర్. ఇది మీకు ఒకసారి మరలా ఇది ఎప్పుడు పేపర్ అని మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని టెట్ 2022 1A ఎస్జిటి సెషన్ 1 సెషన్ అంటే మార్నింగ్ సెషన్ పేపర్. ఇది 16/8/22 జరిగింది. ఇది ఫ్యూచర్లో జరిగిపోయే టెట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగమని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.